హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇంజనీరింగ్ ఛానల్. ఐఎమ్ ఖాలిద్. సో ఈరోజు మనం డిజైన్ మెథడాలజీస్ గురించి చూద్దాం. సో మనకు టూ టైప్స్ ఆఫ్ డిజైన్ మెథడాలజీస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకు టాప్ డౌన్ మెథడాలజీ, సెకండ్ వచ్చేసి బాటమ్ అప్ మెథడాలజీ. ఫస్ట్ టాప్ డౌన్ మెథడాలజీ ఏంటో డిస్కస్ చేద్దాం. దీంట్లో వచ్చి ఫస్ట్ ఏం చేస్తామంటే, మనము టాప్ డౌన్ మెథడాలజీలో టాప్ లెవెల్ బ్లాక్ అనేది డిఫైన్ చేస్తామన్నమాట. ఫస్ట్ మనము టాప్ లెవెల్ బ్లాక్ని డిఫైన్ చేసి ఆ తర్వాత ఈ టాప్ లెవెల్ బ్లాక్ని మనము బ్రేక్ చేస్తామన్నమాట ఇంటూ మల్టిపుల్ సబ్ బ్లాక్స్. సబ్ బ్లాక్స్లోకి దీన్ని బ్రేక్ డౌన్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు వచ్చేసేసి నాకు సబ్ బ్లాక్ 1, సబ్ బ్లాక్ 2 ఉంటాయి. సో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే, నేను మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ బ్లాక్ని మళ్ళీ నేను బ్రేక్ చేస్తానన్నమాట. సో డివైడ్ చేసుకుంటూ పోతూ ఉంటాను. సో నా ఎప్పటి వరకు నేను ఎలా బ్రేక్ డౌన్ చేసుకుంటూ ఉండాలి నా లాజిక్ని అంటే, అంటిల్ నాకు లీఫ్ సెల్ అనేది రావాలన్నమాట. లీఫ్ సెల్ వచ్చేంత వరకు నేను ప్రతి బ్లాక్ని, సో నేను వచ్చేసేసి ప్రతి సబ్ బ్లాక్ని నేను డివైడ్ చేసుకుంటూ పోతాను అన్నమాట. నాకు లీఫ్ సెల్ వచ్చేంత వరకు ప్రతి బ్లాక్ని నేను బ్రేక్ చేసుకుంటూ పోతూ ఉంటాను అన్నమాట. సో వన్స్ నాకు లీఫ్ సెల్ వచ్చిన తర్వాత నేను స్టాప్ చేస్తాను, ఎందుకంటే లీఫ్ సెల్ని మనం ఇంకా ఫర్దర్ డివైడ్ చేయలేమన్నమాట, బ్రేక్ చేయలేం. ఓకేనా? సో ఇలాగ ఫస్ట్ వచ్చి టాప్ లెవెల్, ఆ తర్వాత సబ్ బ్లాక్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఆ తర్వాత ఇంకా ఏమైనా సబ్ బ్లాక్స్ ఉంటే వస్తాయి, ఆ తర్వాత నాకు ఫైనల్గా వచ్చి లీఫ్ సెల్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇలా మనం టాప్ నుంచి మళ్ళీ బాటమ్కి వస్తాం కాబట్టి, టాప్ నుంచి డౌన్కి వస్తాం కాబట్టి ఈ మెథడాలజీలో దీన్ని మనము టాప్ డౌన్ మెథడాలజీ అంటాం. ఓకేనా? సో బాటమ్ అప్ మెథడాలజీ అంటే రివర్స్ ఆఫ్ దిస్ అన్నమాట. ఏంటంటే, ఫస్ట్ మనం ఇక్కడ లీఫ్ సెల్స్, లీఫ్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఫస్ట్ డిఫైన్ చేసుకుంటామన్నమాట. లీఫ్ సెల్స్ అన్ని డిఫైన్ చేసుకున్న తర్వాత ఈ టూ లీఫ్ సెల్స్ని నేను కంబైన్ చేస్తే, యూజింగ్ దీస్ టూ లీఫ్ సెల్స్ నాకు మ్యాక్రో సెల్ 1 అనేది ఫామ్ అవ్వాలి. సో ఈ టూ లీఫ్ సెల్స్ నేను యూజ్ చేసుకుంటే నాకు వచ్చేసి మ్యాక్రో సెల్ 2 ఫామ్ అవ్వాలన్నమాట. సో ఇన్ ద సేమ్ వే ఈ టూ మ్యాక్రో సెల్స్ నేను యూజ్ చేసుకుంటే నాకు టాప్ లెవెల్ బ్లాక్ అనేది ఫామ్ అవ్వాలి. సో ఇన్ దిస్ వే ఫ్రమ్ బాటమ్, అంటే ఫ్రమ్ బాటమ్ టు అప్ నేను వెళ్తాను అన్నమాట. సో అందుకని చెప్పి ఇది బాటమ్ అప్ మెథడాలజీ అంటాం. ఓకేనా? సో ఫస్ట్ లెట్ అస్ టేక్ 1 ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఓకే, సో నేను వచ్చేసేసి రిపుల్ క్యారీ కౌంటర్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనమాట. సో ఈ రిపుల్ క్యారీ కౌంటర్ని ఫామ్ చేయడానికి నాకు రిపుల్ క్యారీ కౌంటర్ అనేది నాకు కావాల్సిన టాప్ లెవెల్ లాజిక్ అనమాట. ఓకేనా? నాకు రిపుల్ క్యారీ కౌంటర్ అనేది కావాలి. ఫంక్షనాలిటీ నేను అచీవ్ చేసుకోవడానికి నేను వచ్చేసేసి టీ ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేశాను ఇక్కడ. ఐఎమ్ యూజింగ్ 3 టీ ఫ్లిప్ ఫ్లాప్స్ ఓవర్ హియర్ కదా. సో ఇప్పుడు నాకు 3 టీ ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేసుకొని ఆ 3 ఈ ఎంటైర్ కనెక్షన్ వచ్చేసి నాకు రిపుల్ క్యారీ కౌంటర్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఈచ్ టీ ఫ్లిప్ ఫ్లాప్ ఫామ్ అవ్వడానికి నేను వచ్చేసేసి డీ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేశాను. డీ ఫ్లిప్ ఫ్లాప్ విత్ ఇన్వర్టర్, డీ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసి ఆ అవుట్పుట్ని నేను ఇన్వర్టర్కి ఇచ్చి ఇన్వర్టర్ అవుట్పుట్ని నేను మళ్ళీ డీ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్లా ఇస్తున్నాను అనమాట. సో ఇది నాకు డీ ఫ్లిప్ ఫ్లాప్. వెన్ అయితే నేను ఇన్వర్టర్ యాడ్ చేశాను, సో ఇప్పుడు దిస్ ఎంటైర్ కనెక్టివిటీ ఇస్ కాల్డ్ యాజ్ యువర్ టీ ఫ్లిప్ ఫ్లాప్. సో ఇలాగ ప్రతి టీ ఫ్లిప్ ఫ్లాప్ని నేను ఇలా బిల్డప్ చేసుకున్నాను అనమాట. ఓకేనా? ఇలా బిల్డ్ చేశాను నేను. సో ఇక్కడ చూస్తే ఇది దీని ఫంక్షనాలిటీ అనమాట. సో ఇప్పుడు నాకు డీ ఫ్లిప్ ఫ్లాప్ కదా, డీ ఫ్లిప్ ఫ్లాప్ నాకు నార్మల్గా ట్రాన్స్పరెంట్ ఫ్లిప్ ఫ్లాప్, నేను 0 ఇస్తే 0 ఇవ్వాలి, 1 ఇస్తే 1 ఇవ్వాలి. బట్ ఇక్కడ చూస్తే నేను 0 ఇచ్చాను అనుకోండి, 0 ఇస్తుంది, బట్ ఆ 0 ఇన్వర్టర్లోకి వెళ్ళి 1 లాగా మారిపోతుంది. దట్స్ వై ఇక్కడ నేను 0 ఇచ్చినప్పుడు నాకు 1 వస్తుంది, 1 ఇచ్చినప్పుడు 0 వస్తుంది. సో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ యువర్ టీ ఫ్లిప్ ఫ్లాప్, రైట్? సో ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు టాప్ డౌన్ మెథడాలజీ ఫామ్లో రాస్తే ఎలా వస్తుందంటే, ఇలా వస్తుంది. ఫస్ట్ మనం ఏం చేసాం, మనకు రిపుల్ క్యారీ కౌంటర్ అనే లాజిక్ మనకు కావాలి కదా. సో రిపుల్ క్యారీ కౌంటర్ అనే లాజిక్ రావడానికి మనం ఏం చేసాం, మల్టిపుల్ ఫ్లిప్ ఫ్లాప్స్ అయితే మనం తీసుకున్నాం కదా. సో అన్ని ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ 3 బిట్ కౌంటర్, నాకు ఎన్ని కావాలి, 3 ఫ్లిప్ ఫ్లాప్స్ అయితే నాకు కావాలి. సో ఇన్ దిస్ కేస్ నేను వచ్చి 2 బిట్ అని తీసుకున్నా. ఓకేనా? సో 2 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నా, 2 టీ ఫ్లిప్ ఫ్లాప్స్. సో నాకు మళ్ళీ ఈచ్ టీ ఫ్లిప్ ఫ్లాప్ నేను ఫామ్ అవ్వడానికి నాకు ఏమేమి కావాలి, ఒక ఇన్వర్టర్ కావాలి అండ్ ఒక డీ ఫ్లిప్ ఫ్లాప్ కావాలి కదా. సో మళ్ళీ నేను ఈ టీ ఫ్లిప్ ఫ్లాప్ని బ్రేక్ డౌన్ చేసుకుంటున్నాను. సో బ్రేక్ చేసుకొని నాకేమొస్తాయి, ఒక డీ ఫ్లిప్ ఫ్లాప్, ఒక ఇన్వర్టర్ అనమాట. సో ఇది మనకు టాప్ డౌన్ అనమాట, పైన నుంచి కిందకు వస్తున్నాం మనం, ఫ్రమ్ టాప్ టు బాటమ్ కదా. సో ఇన్ ద సేమ్ వే మనము బాటమ్ అప్ కూడా దీన్నే అనుకోవచ్చు. ఇప్పుడు నేను డీ
ఫ్లిప్ ఫ్లాప్ అండ్ ఇన్వర్టర్ నేను యూస్ చేసుకుంటే నాకు వచ్చేసి టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను ఈ టీ ఫ్లిప్ ఫ్లాప్స్ అన్ని ఎన్ని కావాలంటే అన్ని టీ ఫ్లిప్ ఫ్లాప్స్ నేను ఫామ్ చేసుకుంటే నాకు వచ్చి ఏం కావాలంటే రిపిల్ క్యారీ కౌంటర్ అనేది ఫామ్ అవ్వాలి. సో బేస్డ్ ఆన్ ద కనెక్షన్స్ నేను మళ్ళీ చేసుకోవచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ హౌ యువర్ టాప్ డౌన్ మెథడాలజీ అండ్ యువర్ బాటమ్ అప్ మెథడాలజీ విల్ వర్క్. టాప్ డౌన్లో ఫస్ట్ మనం టాప్ లెవెల్ ఏదైతే ఉంటామో అక్కడి నుంచి డిఫైన్ చేసుకుంటూ బ్రేక్ డౌన్ చేసుకుంటూ వస్తాం. బాటమ్ అప్లో ఏం చేస్తామంటే లీఫ్ సెల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇవన్నీ లీఫ్ సెల్స్, నాకు డీ ఫ్లిప్ ఫ్లాప్ ఇన్వర్టర్, డీ ఫ్లిప్ ఫ్లాప్ ఇన్వర్టర్ ఉన్నాయి కదా, ఇవన్నీ నాకు లీఫ్ సెల్స్ అన్నమాట. ఇది సబ్ బ్లాక్ 1, ఇది సబ్ బ్లాక్ 2, ఇది నాకు టాప్ లెవెల్, రైట్? ఇప్పుడు నేను బాటమ్ నుంచి అప్కి వెళ్ళాలనుకుంటే బాటమ్ అప్ మెథడాలజీ యూస్ చేస్తుంటే ఫస్ట్ నేను లీఫ్ సెల్స్ అన్నీ కన్ఫిగర్ చేసుకుంటాను అన్నమాట. సో డీ ఫ్లిప్ ఫ్లాప్ ఇన్వర్టర్ చూసుకున్న తర్వాత ఈ రెండింటిని యూస్ చేసుకొని నేను టీ ఫ్లిప్ ఫ్లాప్ని ఫామ్ చేస్తాను, రైట్? ఇక్కడ కూడా అంతే, డీ ఫ్లిప్ ఫ్లాప్ ఇన్వర్టర్ యూస్ చేసుకుని టీ ఫ్లిప్ ఫ్లాప్ 1 ఫామ్ చేశాను. ఇప్పుడు దీస్ టూ ఫ్లిప్ ఫ్లాప్, ఈ రెండు టీ ఫ్లిప్ ఫ్లాప్స్ యూస్ చేసుకుని నాకు ద టాప్ లెవెల్ బ్లాక్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట, విచ్ ఈజ్ యువర్ రిపిల్ క్యారీ కౌంటర్. ఓకేనా? సో దట్స్ ఇట్ అబౌట్ యువర్ డిజైన్ మెథడాలజీస్. సో ఇన్ ది నెక్స్ట్ సెషన్ విల్ సి డిఫరెంట్ మోడలింగ్ స్టైల్స్. డిఫరెంట్ మోడలింగ్ స్టైల్స్ ఉన్నాయి మనకు వెరీలాగ్లో. సో ఈచ్ అండ్ ఎవ్రీ మోడలింగ్ స్టైల్స్ విత్ అన్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.